ఒక్కొక్కళ్ళ ఇల్లు 10 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇల్లు కూడా ఉన్నాయి. పూర్తి ఏదో కొత్త కాదు. మరి అక్కడ వాళ్ళ అధ్వాన పరిస్థితి, ఇండ్లన్నీ నీళ్ళలో మునిగిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక 2 డ్రైన్లు కట్టారు, ఒకటేమో ఒక ఫిట్ఉన్నర కట్టారు. ఆ పక్క ఇంటనే వస్తే తెప్పేసుకొని చూపించండి, ఆ నీళ్లు కానీ నిలిచి లంకనగరాల్లో కానీ వెనుక దిక్కు అందరికీ తెలుసు. దాన్ని చిన్నగా ఏదో డ్రైన్ చేసారు, అది మొత్తం అడ్డమైంది. అసలు అల్లని ఇండ్లక ఇండ్ల బోర్రని ఇండ్లక అన్నట్టు అయిపోయింది. మరి మీకు కూడా వచ్చి గతంలో చెప్పినట్టు 20 వాడు వాళ్ళు. నేనేమన్నా వేరే వాటికి అడిగినా, ప్రజల వాటి కోసం అడుగుతా, మీరు రాలంటే ఎందుకు? ఇప్పుడు మేము అధికారంలో లేం కావచ్చు. ఇక్కడ మీరు చైర్మన్ గారు పిలిస్తే పోర్రి, ఎమ్మెల్యే గారు పిలిస్తే పోర్రి, కౌన్సిలర్ పిలిస్తే పోర్రి. ప్రజల సమస్య వెళ్ళినప్పుడు ఒక టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నాకు 56,000 ఓట్లు వచ్చినాయి. 3 సార్లు ఫోన్ చేసి గంట సేపు అక్కడ ఎంతసేపు ఉన్నామా మీ దగ్గర? ఎంతసేపు ఉన్నా కానీ మీరు రాకపోతుంది, ఆఖరికి ఎవరైనా పంపకపోతుంది. ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పండి, ఇది ఎంతవరకు సమంజసం? 15 రోజులు అంటే ఫస్ట్ వర్షంకే ప్రాబ్లం లేదని అర్థమైంది కదా. ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఎవరైనా? తొమ్మిదేళ్ళకెళ్ళి కట్టుకున్నారు. నేనేదో రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలే. వాళ్ళని అడిగిన బాధ్యత అమ్మ మీకు పర్మిషన్ ఉన్నదా? కాగితం చూపెట్టారు. గర్భట్టి కడుతుందా? వేలకు వేలు ట్యాక్సీ కడుతున్నారు. మరి అది కడుతున్నప్పుడు 15 ఏళ్ళకెళ్ళి ఇంతవరకు ఒక మోరి కట్టలే. కటక కటక పక్కకెళ్ళి మోరి కట్టిండ్రు, అలా కంపౌండ్ ఎత్తు మోరి కట్టిండ్రు, మొత్తం అడ్డమైపోయింది. అడ్డమయ్యేసరికి కానీ ఎంత స్పష్టంగా చెప్పినామండి, గోవింద్పల్లె పెడుతూ ఆ కాలం మొత్తం ఇటు కలపండి అని చెప్పినాం కదా. నిందించడానికి రాలేదు కానీ యాకుండా మీడియాలకు భయపడి మీడియాలకు నీళ్ళ ముస్తాంటే ఎట్లా సార్? అలా వాళ్ళ కౌన్సిలర్ అంటే అలా కౌన్సిలర్ అంటే మాకు ఓట్లే లేదు, మేము చేయమంటాడు కౌన్సిలర్. చైర్మన్ గారు నీళ్ళు ఎందుకు కట్టుకున్నారు? పర్మిషన్ ఇవ్వలేదా? 2016లో పర్మిషన్ ఇచ్చినండి, ట్యాక్సీలు కట్టింది. 9 ఏళ్ల కింద పర్మిషన్ లేదు. 9 ఏళ్ల కింద ఎవరు ఉంటారండి? వీళ్ళే కదా నాయకులు. 10 ఏళ్ల కింద ఎవరు ఉంటారు నాయకులు? వీళ్ళే కదా. మరి అప్పుడు పర్మిషన్ ఇస్తారు, ట్యాక్సీ కట్టించుకుంటారు, రోడ్ వేయరు, మోర్ వేయరు, ఉల్టా పేద డ్రైన్ ఇంత ఎత్తు కట్టారు. కథ వాళ్ళ నీళ్ళకి నీళ్ళు వస్తుంది, ఘోరం అంటే పిల్లలు మునిగిపోయారు నీళ్ళు. జగిత్యాల పట్టణం మాస్టర్ ప్లాన్ దాదాపు 30 సంవత్సరాల కింద ఉండే ఇక్కడ అమల్లోకి వచ్చినా కానీ 30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఇక్కడి మున్సిపల్ ప్రజాప్రతినిధులు కొంతమంది, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ పట్టణంలోని పరిసర ప్రాంతాలు అన్నీ కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. అందరి దగ్గర ట్యాక్సీలు కట్టించుకుంటున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్లు లేవు, ఒక మోర్లు లేవు. మరి
పర్మిషన్లకు విరుద్ధంగా ఎన్నో కట్టడాలు జరుగుతున్నాయి. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఏదో గతంలో జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికన్నా పట్టణాలు బాగా విస్తరిస్తున్నాయి, జగిత్యాల జిల్లా అవుతుంది. కొత్తగా పెట్టే ప్లాట్లలో ఖచ్చితంగా భూములు అమ్ముడుకున్నప్పుడు ఒక లేఅవుట్ విధానం ఉండాలి. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్లాట్లు పెట్టేలాగా రియల్ ఎస్టేట్ వాళ్ళని నియంత్రించాలి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్ముక్కై ఇవాళ మున్సిపల్ అధికారులు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చుడు, ఒక లేఅవుట్లు లేవు. మరి దానివల్ల ఎక్కడ మోర్ల నీళ్ళు అక్కడనే ఆగిపోతున్నాయి, ఎక్కడ కూడా ఒక రోడ్లు సరిగా లేకుండా పోయినాయి. మెయిన్ రోడ్ ఒక్కటే మాట్లాడతారు, అది కూడా ఇవాళ మొత్తం ఇరుకైపోయింది. ఇవాళ ఎస్కేఎన్ఆర్ రోడ్ కానీ ఏ రోడ్ అయినా చూడండి, చివరికి చూస్తే బైపాస్ రోడ్డు కూడా ఇవాళ ఇరుగ్గా పోతూ ఉన్నది, అక్కడ కూడా ఒక డ్రైన్ లేదు. ఇక గల్లీలలో సందులలో చూస్తే అత్యంత అధ్వాన పరిస్థితి. మరి దాంట్లో భాగంగా ఇవాళ తులసీనగర్లో వీళ్ళంతా బీదవాళ్ళు డబ్బులు పెట్టి ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో, కొత్త కొత్త స్కీములు తీసుకొస్తుందో, అలాగే చిన్న వైఫల్యం ఉంటే వాటి గురించి రోజు మాట్లాడతారు. ఊరికాళ్ళ ప్రశ్నలు 95% 98% మంచిగా అయితే 2% వాళ్ళని పట్టుకొని వస్తారు, ఇంకేదో పట్టుకొని వస్తారు. కానీ ఇవాళ పట్టణంలో ఎన్నో మెజారిటీ రోడ్లు, మెజారిటీ డ్రైన్లు అధ్వాన స్థితి ఉన్నాయి. మరీ ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంతం ఎక్కడైనా చూడండి, ఇదే పరిస్థితి ఉంది. 9వ వార్డు అంతే, 10వ వార్డు అంతే, 16వ వార్డు అంతే, 18వ వార్డు అంతే, 28, 29, 30 ఇవన్నీ వార్డులలో కూడా ఇదే పరిస్థితి ఉంది. 31వ వార్డు అంతే, అటు 37వ వార్డు అంతే, 38వ వార్డు అంతే. మరి వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా నేను కమిషనర్ గారిని కోరడం జరిగింది. ముందు ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి జగిత్యాల పట్టణంలో, ఇది తీర్చాలంటే చాలా సమయం పడుతుంది. ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఒక 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం, ఓన్లీ డ్రైన్లకు రోడ్లకి ఒక 10 కోట్లు పెడుతున్నాం. దాంట్లో నుంచి నేను మున్సిపల్ కమిషనర్ గారిని ఇంజనీర్ గారిని కోరినా, వీళ్ళ వాడికి కూడా అవసరం బట్టి ఒక 20 లక్షల రూపాయలు మీరు ఇవ్వాలని సంక్షేమం చేయిస్తా, మళ్ళా పరిస్థితి లేకుండా వీళ్ళకి చూడాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా అనాలోచితంగా అక్కడ ఒక 2 డ్రైన్లు కట్టారు, జగిత్యాల ప్రజలందరూ పోయి చూడవచ్చు. ఆ డ్రైన్లు ఎవరి కోసం కట్టారు, ఎందుకు కట్టారు, ఆ డ్రైన్లు ఆ ఇంజనీర్లు కట్టిన దానికి ఎంతమంది కష్టపడుతుందో జగిత్యాల ప్రజలందరూ పోయి చూస్తే వీళ్ళ ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ముందన్న నేను చేతులెత్తి మొక్తా ఉన్న ఈ పురపాలక అధికారులకు కానీ, అదేవిధంగా ఈ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, ఆ ముందన్న ఏదైతే కొత్త కొత్త ప్లాట్లు పెడుతుందో అక్కడన్నా లేఅవుట్లు పెట్టిపోయి ఎట్లా పడితే అట్లా కండీలు పెట్టద్దు. అక్కడ డ్రైన్లు అయిన తర్వాత కనీస మౌలిక సదుపాయాలు పెద్ద పెద్దవి కాకుండా రోడ్డు ఫార్మేషను, ఇంత డ్రైన్ కట్టినాక అక్కడ ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చి వీళ్ళని ఇళ్ళ కట్టుకుని చూడాలి. ఉన్నవాళ్ళు కుటుంబ సమస్యల వల్ల తక్కువ ధర వస్తారంటే కొనుక్కుంటారు, ఆ కొనుక్కున్న తర్వాత అంతకంత కష్టం ఇవాళ అనుభవిస్తున్నారు. 18వ వార్డులు అదే పరిస్థితి, 29వ వార్డులు అదే పరిస్థితి, 27వ వార్డులు అదే పరిస్థితి, 38 జిల్లా చాలా వార్డులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే పట్టణం విస్తరిస్తున్నదో దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదేవిధంగా నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారిని కూడా నేను మళ్ళీ వారిని కూడా కోరుతా, కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా, లేఅవుట్లు లేకుండా ఒక పద్ధతి ప్రకారం కనీసం ఒక మోరీ రోడ్డు ఫార్మేషన్ లేకుండా లేఅవుట్లకు అనుమతి ఇవ్వద్దని కోరుతా ఉన్నా. Thank you.